నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువార నామమున ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ క్షేమంగా ఉన్నారా? క్షేమంగా ఉండాలి అని ప్రార్థిస్తూ ఉన్నాం. గాడ్ ఈస్ గుడ్. మన దేవుడు మంచి దేవుడు. యెహోవా అందరికీ ఉపకారం. ఆయన ఉపకారం చేసేటటువంటి దేవుడు. ఈరోజు బైబిల్ ధ్యానిస్తూ ఉండగా నా ధ్యానాంశంలో ఒక విషయాన్ని దేవుడు నాతో మాట్లాడటం జరిగింది. ఏలియా పరిచర్యలో ఆ బాలు ప్రవక్తలందరినీ ఏలియా ఖడ్గముతో అంతమొందించటం మనం చూసాం. ఖడ్గముతో అంతమొందించిన తరువాత ఆ రాణి అయినటువంటి యెజెబెలుకు తెలుస్తుంది బాలు ప్రవక్తలందరినీ ఏలియా ఖడ్గము చేత సంహరించాడు అని తెలుస్తుంది. అప్పుడు యెజెబెలు ఒక స్టేట్మెంట్ అంటూ ఉన్నది. ఇక్కడ చూడండి, 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతి ఆహాబు యెజెబెలునకు తెలియజేయగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించను. ఏదైతే ఏలియా వాళ్ళందరినీ సంహరించాడో ఆ విషయం ఆహాబు, రాజు అయినటువంటి ఆహాబు తన భార్య అయినటువంటి యెజెబెలుకు చెప్తాడు. ఏలియా ఈ విధంగా చేశాడు, బాలు దేవతలందరినీ సంహరించాడు అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ యెజెబెల్ అంటూ ఉన్నది 19వ అధ్యాయం 2వ వచనంలో, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక. చూడండి యెజెబెల్ ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నదో. ఏలియా నువ్వు సంబరపడిపోమాకు, సంతోషపడిపోమాకు, బాలు ప్రవక్తల్ని సంహరించవనేదో ఆనందంతో ఉన్నావేమో, చూడు రేపు 24 గంటల్లోకి, రేపు ఈ టైం వరకు ఆ 400 మందిలో ఒక ప్రాణంలాగా నీకు అవుతుంది, నిన్ను చంపేస్తాను అని యెజెబెలు ఏలియాని వార్న్ చేస్తూ ఉన్నది. వాస్తవానికి ఏలియా పరిచర్యకి ఎలీషా పరిచర్యకి చాలా డిఫరెన్స్ ఉంది. ఏలియా బహురోషంతో చేసేవాడు అనమాట. యాక్చువల్గా చాలా అగ్రెసివ్ ఉండేవాడు ఏలియా. కానీ ఎలీషా ఆయన కూల్ ఉండేది. ఆయన మినిస్ట్రీ ఏమంటే అంత అగ్రెసివ్ ఉండేవాడు కాదనమాట. మంచి దాసులు. ఏలియా మంచి ప్రవక్త, ఎలీషా మంచి ప్రవక్త. కానీ ఏలియా అగ్రెసివ్ ఉండేవాడు పరిచర్యలో. ఎలీషా గారు మాత్రం అగ్రెసివ్ కాకుండా కూల్గా వెళ్ళిపోతూ ఉండేవారు. ఆ ఏలియాని హెచ్చరిస్తూ ఉన్నది యెజెబెలు, నిన్ను చంపేస్తా రేపు ఈ టైం వరకు. వెంటనే ఆ వార్త తెలుసుకున్నటువంటి ఏలియా వెళ్ళిపోయి ఆ యొక్క కొండల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉంటాడు. చూడండి, అంతకుముందే కొద్ది గంటల ముందే దేవుని యొక్క అగ్నిని ఆకాశం నుండి దింపినవాడు ఏలియా. కానీ ఈ టైంలో ఆ రాణి అన్నటువంటి మాటలకు భయపడిపోతూ ఉన్నాడు. చాలామంది జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు. ఆ గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుణ్ణి తర్వాత మర్చిపోతూ ఉంటాం. చిన్న చిన్న విషయాల కాడ దేవుని మీద ఆధారపడకుండా మన విశ్వాసం దేవుని మీద సన్నగిల్లిపోతూ ఉంటుంది. దేవుని అగ్నిని దింపినటువంటి ప్రవక్త భయపడిపోయి ఎక్కడో ఉంటూ ఉన్నాడు. అలా పడుకున్నాడు, అలసిపోయి బదరి వృక్షం కింద పడుకున్నప్పుడు ఒక దేవదూత వచ్చి ఏలియాని తట్టి లేపుతూ ఉన్నది. ఏలియా నువ్వు లే, భోజనం చేయి. అప్పుడే కాల్చబడుతున్నటువంటి అప్పం ఒకటి కనపడుతూ ఉన్నది. అక్కడ మంచినీళ్ళ బాటిల్ కనపడుతూ ఉన్నది. ఆ అప్పాన్ని తిన్నాడు. చూడండి దేవదూతల పరిచర్య. ఎవరు లేరు, అరణ్యంలో ఉన్నాడు ఏలియా. కానీ దేవదూత వచ్చి ఒక తోటి మనిషి వలె, ఏలియా భోజనం టైం అయింది, లే లే అని తడుతూ ఉన్నది. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ సమస్యను చూసైతే నువ్వు పారిపోతూ ఉన్నావో, ఏ కష్టాన్ని చూసైతే నువ్వు పారిపోతూ ఉన్నావో, ఒకవేళ ఈరోజు నువ్వు పారిపోయిన స్థితిలో ఒంటరిగా ఉన్నావేమో, నాకు ఎవరూ లేరు, నన్ను ఆదుకునేవారు లేరు, నన్ను ఓదార్చేవారు లేరు, నాకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వారు లేరు అని నువ్వు చింతిస్తూ ఉన్నావేమో, ఈరోజు దేవుడు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన నీ పక్షానే ఉన్నాడు. దేవదూతల పరిచర్య నువ్వు చూస్తావు. నమ్ము, నమ్ముట నీ వలననైతే, నమ్ము అనికే సమస్తమును సాధ్యమే. ఇంతవరకు కాపాడిన దేవుడు
ఇంతవరకు ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు నిన్ను ఒంటరిగా వదిలిపెట్టడు. వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లం మేబి, మీ సమస్య ఏదైనా కావచ్చు, దట్ మే బి ఫినాన్షియల్ ప్రాబ్లం, దట్ మే బి ఫ్యామిలీ ప్రాబ్లం, దట్ మే బి పర్సనల్ ప్రాబ్లం, వాట్ ఎవర్ దట్, ఏదైనా కావచ్చు, గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతో ఉండగా ప్రతి సమస్యకి పరిష్కారం. కాబట్టి దేని గురించి చింతించకండి, దేవుడే మనకు సహాయం చేస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించును గాక.